2020 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర సర్కారు ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన పలు పథకాలు అన్నదాతలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాగురంగాన్ని గాడిలో పెట్టేందుకు తీసుకొచ్చిన కృషి కళ్యాణ్ అభియాన్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. దేశవ్యాప్తంగా 111 జిల్లాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం 10 అంశాలపై రైతులను జాగృతం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 3 జిల్లాలను ఎంపిక చేసిన కేంద్రం రైతులను అన్ని రంగాల్లో ముందుంచేలా ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. సాగు విధానాల్లో నూతన విప్లవం తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కృషి కళ్యాణ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకుగాను దేశంలోని 111 జిల్లాలను గుర్తించిన సర్కారు ప్రతి జిల్లాలో 25 గ్రామాలను ఈ పథకానికి ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఖమ్మం, కొమరంభీం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఎంపిక చేసిన అధికారులు ఒక్కో గ్రామంలో 50 మంది చొప్పున రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను కేంద్రం ప్రతి గ్రామానికి 10 లక్షల చొప్పున నిధులను కేటాయించింది. ప్రధానంగా వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాల్లో ఆశించిన ప్రగతి సాధించేలా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక విధానాలను పరిచయం చేస్తూ పలు రాయితీలతో అన్నదాతలకు చేయూతనందిస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కృషి కళ్యాణ్ అభియాన్ అనే ప్రోగ్రామ్ ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఒక 10 ఐటమ్స్ మనకు చేయమని ఇచ్చారండి. ఒకటి ఏంటంటే పుట్టగొడుగుల పెంపకం ఎలాగ అంటే, ఇది చాలా న్యూట్రిషియస్ కాబట్టి వాళ్ళకి దీంతో పాటు ఇన్కమ్ వస్తుంది, ఆరోగ్యం కూడా వస్తుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ పుట్టగొడుగుల పెంపకం అనేది ఒకటి పెట్టారు. దీంతో పాటు తేనెటీగల పెంపకం అనేది కూడా ఒకటి ఉందండి. వర్మీ కంపోస్ట్ ఎలా చేసుకోవాలి సమాచారం అంతా కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాం మనము. అట్లాగే నాడెప్ కంపోస్ట్, ఇది కూడా సేంద్రీయ విధానంలో కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవడం అనమాట. ఒక్కొక్క పిట్టుకు వచ్చేసి 7,000 రూపీస్ డైరెక్ట్ గా ఫార్మర్ ఖాతాలోకి జమ చేయబడుతుంది అనమాట. ఇది ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది ఇందులో. అలాగే మరి ఈ వ్యవసాయమే కాకుండా అనుబంధ శాఖల ద్వారా కూడా మనకి ఆదాయం వచ్చినప్పుడే రైతులు మంచిగా అభివృద్ధి చెందుతారు. ఈ 25 విలేజెస్ ఏమున్నాయో వీటన్నిటికి సంబంధించి 2.5 crore దీనికి రిలీజ్ చేశారు. ఒక్కొక్క విలేజ్ 10 లక్షల చొప్పున. వీటిలో మనం ఏమేమి ఇస్తున్నామంటే మినీ ట్రాక్టర్స్, రోటోవేటర్స్, తైవాన్ స్ప్రేయర్స్ అందరికి ఉపయోగపడే రీతిగా, అందరికీ వచ్చే రీతిగా, అందరు ఫార్మర్స్ లబ్ధి పొందే రీతిగా కూడా ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఎంపిక చేసిన గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మొత్తం 10 అంశాలపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 25 గ్రామాలను ఎంపిక చేసిన అధికారులు ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 5 శాఖలు కృషి కళ్యాణ్ అభియాన్లో భాగస్వాములవుతున్నాయి. పుట్టగొడుగులు, పట్టుపురుగులు, తేనెటీగల పెంపకంతో పాటు వానపాముల ఎరువుల తయారీ, పెరటి తోటల్లో కూరగాయల పెంపకం, వర్మి కంపోస్టు, నాడెపు కంపోస్టు విధానాలపై అధికారులు కీలక సూచనలను అందిస్తున్నారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేసుకోవడంతో పాటు ఒక్కో ఇంటికి 5 మొక్కల చొప్పున 100 కుటుంబాలకు 500 మొక్కలు పంపిణీ చేస్తున్నారు. నీతి ఆయోగ్ ద్వారా రైతుల ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, హెల్త్ ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఆలోచించి 111 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆత్మ ద్వారా వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ శాఖలన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకువచ్చి రైతులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి భూసార పరీక్ష వలన ఉపయోగాలు ఇవన్నీ కూడా వారికి నేర్పించడం జరుగుతుంది. మిగతా అనుబంధ శాఖలు కూడా పాడి పరిశ్రమ శాఖ నుంచి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ గానీ, నట్టల మందులు వేయటం గానీ, తర్వాత గాళ్లకు మందులు వేయటం గానీ, ఇవి కూడా 100% గ్రామంలో ఉన్న అన్ని పశువులను కవర్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిలో భాగంగా 100 కుటుంబాలకు 5 మొక్కల చొప్పున 500 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతోంది. ఇందుకు తగ్గట్లు పలు ప్రోత్సాహకాలను అందిస్తూ రైతులను ఇతోధికంగా ప్రోత్సహిస్తోంది. జూలై 30లోపు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసి క్షేత్రస్థాయిలో కర్షకులు సత్తాచాటేలా కృషి చేయనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క 25 గ్రామాల్లో ప్రతి గ్రామానికి 20 నాడెప్ కంపోస్ట్ పిట్లని గ్రౌండ్ చేయడం ద్వారా ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా పేర్కొనవచ్చు. ఈ యొక్క 25 గ్రామాల్లో కూడా 25 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి దీంట్లో ఉన్నటువంటి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా 50 మంది రైతులని వివిధ రకాలైనటువంటి సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నూతన వ్యవసాయ పరికరాలని సప్లై చేయడం ద్వారా వాళ్ళు ఎక్కువగా లేబర్ మీద ఆధారపడకుండా వారి పని వాళ్ళు చేసుకోవడంతో పాటుగా ఖర్చు తగ్గించుకునే దానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పాలిహౌస్లో పంటల సాగు కానివ్వండి, షేడ్ నెట్లో ఉన్నటువంటి నర్సరీ సాగు కానివ్వండి, పెండాల్స్ అంటే మనం ఎట్లయితే ఈ పెండాల్స్లో కనుక కూరగాయల సాగుని పరిశీలించి తద్వారా వారి యొక్క పొలాల్లో ఇంప్లిమెంట్ చేసుకునే ఉద్దేశంతో ఈ యొక్క ప్రదర్శన ఎట్లా కేవీకే వైరల్లో చేయడం జరిగింది.
కృషి కళ్యాణ్ అభియాన్ కార్యక్రమం కింద ప్రత్యేక శిక్షణ పొందిన రైతులు తోటి రైతులకు సలహాలు సూచనలు అందించేందుకు సిద్ధమయ్యారు.